హలో, మేము కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. మిమ్మల్ని చూస్తే నాకు ఎంత ఎనర్జీ వస్తుందో, క్వశ్చన్స్ కూడా అలానే వస్తాయి. ముఖ్యంగా చాలా మంది ఫేస్ చేసేటువంటి దాన్ని ప్రెషర్ని హ్యాండిల్ చేయటం ఎలా, ఎందుకు అని అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రెషర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అదేది వర్క్ పరంగా కావచ్చు, లేదంటే బాస్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి తాపత్రయంలో కావచ్చు, లేదు అని అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది ప్రెషర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది బిజినెస్ ఓరియంటెడ్లో చూసుకుంటే ప్రెషర్లోకి వెళ్ళిపోతారు. ఎవరికి తగ్గట్లు వాళ్ళు, అంటే ఎన్ని వర్టికల్స్ ఉన్నాయో అన్ని వర్టికల్స్లో తెలియకుండానే ఒక్క ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ని హ్యాండిల్ చేయటం ఎలా, ప్రెషర్ని హ్యాండిల్ చేయటం ఎలా. కొంతమంది అయితే సూసైడ్ కూడా చేసుకుంటారు, ప్రెషర్ తట్టుకోలేక బాడీ అంతా మారిపోయి ఉంటుంది. కొంతమందికి అయితే ఉబ్బిపోతుంది ఆ ప్రెషర్ తట్టుకోలేక, ఏం చేయాలో తెలియక ఓ బయట ప్రపంచానికి ఎక్కడికో పారిపోదాం అన్నట్టు అనిపిస్తుంది. ఆ లెవెల్కి వెళ్ళిపోతారు. ఎలా అండి దీన్ని హ్యాండిల్ చేయటం, ఎలా ప్రెషర్ని హ్యాండిల్ చేయటం ఎలా? ఫెంటాస్టిక్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. షూర్. రైట్. ఇప్పుడు నా దగ్గర ఎగ్ ఉందండి, ఒకటి ఎగ్. దీని మీద, ఈ ఎగ్ మీద నేను గట్టిగా ప్రెషర్ పెడితే భరించగలుగుతుందా, చితికిపోతుందా? చితికిపోతుంది, పగిలిపోదు, మొత్తం పగిలిపోతుంది కదండి. నా ఫస్ట్ అసలు నిలబడదు ఎగ్ ఎక్కడ. అవును. రైట్. చాలామంది మానసిక స్థితి కూడా అయితే ప్రెషర్ రాగానే పడిపోతుంటారు. అవును కదా. నా లెట్స్ ఏ ఎగ్ నిలబడింది, ఓకే. దీని మీద నేను ఇప్పుడు, ఇది 1 లీటర్ వాటర్ బాటిల్ అండి, విత్ వాటర్. ఏమండి, నేను ఇది పెడితే తట్టుకుంటుందా? పగిలిపోవచ్చు సార్ కదా. అయితే మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఎగ్ నిలబట్టానికి ఒక బేస్ ఇస్తున్నాం. నిలబడింది, ఓకే అండి. ఫస్ట్ ప్రెషర్ని హ్యాండిల్ చెయ్యాలి అంటే ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే మానసికంగా ఆ వ్యక్తి నిలబడాలి. అవును. ఓకే. ఈ సపోర్ట్ ఏంటి అనేది నేను మాట్లాడతా ఇది అయిన తర్వాత. ఓకే. ఓకే. నా ఫస్ట్ మానసికంగా నిలబడ్డాడు, తర్వాత ప్రెషర్ని తట్టుకోవటానికి ఇంకొక సపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు సేమ్ ఇదే 1 లీటర్ బాటిల్ ఆడియన్స్ కోసం చూపిస్తున్నా, విత్ ఫుల్ వాటర్ అండి, ప్రూఫ్ కోసం. నా ఈ బాటిల్ని సేమ్ ఇదే ఎగ్ మీద చితకలేదే. వెరీ గుడ్ టెక్నిక్ అండి. ఈ ఎగ్ ఇప్పుడు ఈ సపోర్ట్ ద్వారా, ఇది 1 లీటర్ వాటర్ బాటిల్ అండి, సర్వాలేదు. అవును. ఇది 5 నుంచి 6 కేజీల వెయిట్ని తట్టుకోగలదు. వా, నేను దీని మీద ఇంకెన్ని పెట్టినా 5 నుంచి 6 కేజీల వెయిట్ వరకు ఇది ఇలానే ఎంతసేపు మీరు ఉంచినా కానీ తట్టుకోగలదు. మీరు ఇంట్లో కావాలంటే ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. యా, డెఫినెట్ ఉందండి. రైట్. ఆ సపోర్ట్ ని క్యారీ ఫార్వర్డ్ చేయగలదు. మీరు అడగచ్చు, కశ్యప్ 10 కేజీలు అయితే తట్టుకోగలుగుతుందా, చితికిపోదా? చితికిపోతుంది. నా క్వశ్చన్ ఏంటంటే, అసలు 100 గ్రాముల బరువు కూడా ఇది తట్టుకోలేదు, అట్లాంటిది 10 కేజీల బరువు వరకు తట్టుకోగల స్థాయికి వెళ్ళింది కదా. అవును. అంటే ప్రెషర్ని హ్యాండిల్ చేయగలుగుతుందిగా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇది ఎగ్ అండి. మనం ఏం చేసినా దీని ప్రాపర్టీస్ మనం మార్చలేము కదా, కానీ మన మైండ్ యొక్క థింకింగ్ని, ఆ దాని ప్రాపర్టీస్ని మనం మార్చవచ్చు. ఇదే 10 కేజీలు తీసుకోగలిగితే మన పరిస్థితి ఏంటి? అవును. ఈ ఎగ్ ప్రెషర్ తీసుకోవటానికి గల కారణం ఈ రెండండి. ఇక్కడ ఒక కింద ఒక టేప్ బండిల్ పెట్టాం. అవును. టేప్ కాకపోతే ఇంకేదైనా రౌండ్గా సపోర్ట్ ఒక సపోర్ట్ పెట్టాం, పైన ఇంకొక సపోర్ట్ పెట్టాం. యువర్ గెటింగ్ ఇట్? ఫస్ట్ ఈ కింద పెట్టే సపోర్ట్ బిలీఫ్ అండి. అర్థమవుతుందా? ఏ ప్రెషర్ హ్యాండిల్ చేయాలన్నా ఫస్ట్ కావాల్సింది నేను ఈ ప్రెషర్ని హ్యాండిల్ చెయ్యగలను అన్న నమ్మకం. దాని తర్వాత ఇదేంటి అని మళ్ళీ మాట్లాడదాం. ఓకే. ఓకే. ఓన్లీ నమ్మకం ఉంటే కుదురుతుందా, ప్రెషర్ హ్యాండిల్ చేయగలుగుతామా? ఇలా చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇందాక మీరు అన్నారే మీ క్వశ్చన్లో, ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునండి, అవును, చాలామంది ఉన్నారు. రీసెంట్గా జరిగిన వాటిల్లో అవును నాకెంతో ఇన్స్పిరేషన్ ఆయన. ఆయన ఆ వ్యక్తి చేసిన బిజినెస్ మామూలు బిజినెస్ కాదండి, నాకే కాదు కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ ఆ వ్యక్తి. ఇంట్లో నార్మల్గా తాగే టీ కాఫీని ఒక రేంజ్కి తీసుకెళ్లిన వ్యక్తి. మీకు ఆల్రెడీ నేను ఈ మాట అనగానే మీకు తెలిసిపోయే ఉంటుంది, సిసిడి ఓనర్ సిద్ధార్థ్ ఆయన గారంటే నాకు చాలా గౌరవం. ఆయన బిజినెస్ స్ట్రాటజీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సూసైడ్ చేసుకున్నారని చెప్పి ఆయన్ని తక్కువ చేసి మాట్లాడటానికి నేను ఈ వీడియో చేయట్లే. రైట్. ఆయన ఒక రేంజ్లో బిజినెస్ని తీసుకెళ్లారు. రైట్.
రీజన్స్ ఏవైనా కానీ ప్రాబబ్లీ ప్రెషర్ తట్టుకోలేకపోయారు, సూసైడ్ చేసుకున్నారు, అదందరికీ తెలిసిందే. అవును. దాని తర్వాత వాళ్ళ భార్య ఏం చేసిందో కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. అవును కదండి, మాళవిక హెగ్డే గారు. నా ఈ సిచ్యువేషన్లో సిద్ధార్థ గారు సూసైడ్ చేసుకున్నారు, రైట్? కొన్ని వేల కోట్ల అప్పు. ఫస్ట్ భర్త చనిపోయాడండి, మానసికంగా చంపేసే విషయం. క్షోభ అండి అదే, అరణ్య రోదన. అరణ్య రోదన చాలా పవర్ఫుల్ వర్డ్ అండి మీరు చెప్పింది. ఆ రోదన, ఆ వేదన చాలా బాధ అండి. మళ్ళీ ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అండి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ డెత్ కూడా న్యాచురల్ డెత్ కాదు కదా. ప్రెషర్, బిజినెస్, ఎంత ప్రెషర్ అండి. ఈ ఎన్ని బాటిల్స్ మౌంట్ అవుతుండాలి. అవును. ఒకటి భర్త పోయాడన్న బాధ, ఇంకొకటి భర్త సూసైడ్ చేసుకున్నాడన్న వేదన, ఇంకొక పక్క భర్తని నలుగురు సొసైటీలో తక్కువ చేసి మాట్లాడుతున్నారే తట్టుకోలేకపోయాడు ఎబ్బే, ఇంకొక వైపు నా భర్త మెంటే, నా భర్త మనస్థితి ఇట్లుంది నేను గమనించలేకపోయానే, అది కూడా ఉంటుందిగా. అవును. ఈ సిచ్యువేషన్లో మాళవిక హెగ్డే గారికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయండి, ఎన్నో. నంబర్ వన్, నాకే ఇట్లెందుకు జరిగింది అని కూర్చొని ఏడవచ్చు. అవును. నంబర్ వన్. నంబర్ టూ, నేనెంతో ప్రేమించిన నా భర్త నన్ను వదిలేసిపోయాడే, ఇంకొక బాధ, బాధపడచ్చు. ఇంకోటి లేదు, బ్యాక్ బోన్ పోయింది. సపోర్ట్, బ్యాక్ బోన్, బ్యాక్ బోన్ పోయిందండి, బ్యాక్ బోన్ పోయింది. ఇంకొకటి బిజినెస్ ఎట్లా, 7,000 కోట్ల రూపాయల అప్పు. ఆమెకి ఒక ఆప్షన్ ఉందండి, అన్నీ వదిలేసి నాకు సంబంధం లేదు అని చెప్పి ఎంతోమంది పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును. బ్యాంకుల అప్పులు తీర్చకుండా పారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పిరికి పందలాగా మాళవిక గారు కూడా పారిపోవచ్చు, కానీ పారిపోలేదు, సింహంలాగా నిలబడి ఎదుర్కొంది. ఆమెకు కుంగిపోయే ఛాన్స్ ఉంది, కుంగిపోయే ఆప్షన్ ఉంది, కుంగిపోలే. బాధపడే ఆప్షన్ ఉంది, బాధపడలే. పారిపోయే ఆప్షన్ ఉంది, పారిపోలే, సింహంలాగా ఎదుర్కొంది. 25,000 ఎంప్లాయీస్ అండి, 25,000 మంది ఎంప్లాయీస్ హోప్స్ అన్ని ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది. అవును. ఆయన గారు ఎంత ఫాస్ట్గా ఆ రివర్లోకి దూకారో అంతే ఫాస్ట్గా హోప్స్ అన్ని పడిపోయినాయి. 25,000 మందిని మోటివేట్ చేయాలి సరదా. అంతమంది కుటుంబాలు మళ్ళీ, వెరీ గుడ్, అంతమంది కుటుంబాలు కదా. అవును. ఆమె ఫస్ట్ పంపించిన మెసేజ్ ఏంటంటే, విదిన్ 1 మంత్లో ఆమె సీఈఓగా బాధ్యతలు చేపట్టి ఫస్ట్ కంపెనీకి పంపించిన మెసేజ్ ఏంటంటే, కంపెనీ ఎంప్లాయీస్కి మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మీకు జీతాలు ఇచ్చే బాధ్యత నాది. 3 నెలల ఫస్ట్ వాళ్ళు వినలేదండి. ఎట్లా నమ్ముతారండి? అవును. ఇంత బిజినెస్ ఓపెన్ చేసిన సిద్ధార్థ గారే పోయారు, ఈమెం చేయగలుగుతుంది? యువర్ గెటింగ్ ఇట్? కానీ చాలామంది మర్చిపోయింది ఏంటంటే, ప్రతి మగవాడి సక్సెస్ వెనకాల ఒక ఆడది ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి విషయం. ఇప్పుడు ఆ వెనకున్న ఆడదే ముందుకొచ్చింది. చాలామంది ఏమనుకున్నారంటే, ఏం చేస్తుందిలే. ఎందుకంటే అండి, సిసిడి అనేది ఆమె బేబీ కాదు, సిసిడి అనేది ఆమె గారి ఐడియా కాదు, సిద్ధార్థ గారి ఐడియా. అవునా? సిద్ధార్థ గారి బేబీ. సిద్ధార్థ గారి మీద ప్రేమతో దగ్గర దగ్గర 80% సిసిడి షాప్స్ ఆమె వెళ్ళి ఓపెన్ చేసింది. సో ఆమె ఫ్రంట్ లైన్లోకి వచ్చి సీఈఓ అయినప్పుడు ఎవరూ నమ్మలేదు. చాలామంది అండి, 99.99% ఎవరూ నమ్మలేదు. ఎవరన్నా నమ్మారు అంటే మాళవిక గారు ఒక్కటే. భర్తను గెలిపించారు, ఓడిపోనివ్వకుండా. నా భర్తను నేను గెలిపించాల్సిందే, చనిపోయిన భర్తను నేను వెనక్కి తీసుకురాలేను, కానీ బతికున్న భర్త బేబీ సిసిడి, దీన్ని నేను చనిపోనీయకూడదు. సో 25,000 ఎంప్లాయీస్కి ఫస్ట్ మెసేజ్ పంపించింది, 3 నెలలు నాకు టైం ఇవ్వండి. ఎగ్జాక్ట్గా 3 నెలలు మీ జీతాలు వడ్డీలతో సహా నేను పే చేస్తాను. వా, యుర్ గెటింగ్ మై పాయింట్. అది వాళ్ళని నించోబెట్టిందండి. యాజ్ అ లీడర్గా టీమ్ కొలాప్స్ అవుతున్నప్పుడు ప్రెషర్ని హ్యాండిల్ చేయాలి అంటే ఫస్ట్ హోప్ చాలా ఇంపార్టెంట్ అండి. అది చెయ్యాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనం అనుకున్నామే, నమ్మకం అండి. నేను ఈ ప్రెషర్ హ్యాండిల్ చెయ్యగలను అన్న నమ్మకం ఆమెలో చాలా గట్టిగా ఉంది. దాని తర్వాత ఏం జరిగింది, ఏం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అవును. కొండంత అప్పు పిండిగా అయిపోయింది. కొంచెం 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 కొంచెం
నా సగం కొండ కరిగిపోయింది. దగ్గర దగ్గర 3,500-4,000 కోట్లు అప్పు ఆల్రెడీ ఆమె తీర్చేసింది. ఎట్లా తీర్చింది అనేది మనకు అనవసరం అండి. రైట్, ఇంకా తీరుస్తుంది. ఇంకా స్టోరీ ఇక్కడతో అయిపోలేదండి, ఆమె ఇక్కడతో ఆగట్లేదు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? ఇదంతా జరగాలి. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ హౌ టు హ్యాండిల్ ప్రెషర్ అండి. ఇంకంతకంటే ఇంకేం ఎగ్జాంపుల్? ఇది జరగాలి అంటే నాకు మాళవిక గారి స్టోరీ చెప్పి వీడియో క్లోజ్ చేయటం నా ఇంటెన్షన్ కాదండి. ఈ స్టోరీ అందరికీ తెలిసిన స్టోరీయే. నా ఇంటెన్షన్ ఏంటంటే ఆ సైకాలజీలో ఏం జరిగి ఉండాలి ఆమె మైండ్లో, అది మనం తెలుసుకోగలిగామా? మనం ఎంతో హ్యాండిల్ చేయగలుగుతాం మానసికంగా లోపల. అవునండి, మామూలుగా ఉండదండి. అవును, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత ఆ సూసైడ్ అటెంప్ట్ అనేది చూసి దాన్ని ఫేస్ చేసి దాని నుంచి బయటపడి అప్పులు తీర్చడం అంటే నాట్ అన్ ఈజీ థింగ్. డెఫినెట్లీ ఈజీ కాదండి. అవును, సరదా అయితే కాదు. కాదు కాదు, అస్సలు కాదు. అయితే ఇది జరగాలి అంటే ఫస్ట్ మనకి తెలవాల్సింది ఏంటంటే ప్రెషర్ చాలా గొప్పది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. షూర్. ఇప్పుడు నార్మల్ కప్ అండి, ఎంటీ కప్ కదా. అవును, దీన్ని మ్యాజిక్ కప్ అంటారు. రైట్, మ్యాజిక్ కప్ అంటే ఏంటంటే దీని లోపల ఏదో దాగుంది. అవును కదా, దీంట్లో హాట్ వాటర్ పోయంగానే కొన్ని సెకండ్స్లో మ్యాజిక్ అవుతుందండి. నా స్లోగా హాట్ వాటర్ పోయంగానే ఈ లోపల ఏదైతే దాగుందో అది బయటికి వస్తుందండి. కనపడుతుందా? ఎంఎస్ ధోని గారు, ప్రేక్షకులు మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇంతకుముందు అది లేదండి. అవును, ఇప్పుడు అది బయటికి వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఈ కప్పులో దాన్ని వాళ్ళు దాచారు. ఏమండి, వేడి నీళ్ళు పోయింగానే బయటకు, చల్ల నీళ్ళు పోస్తే రాదండి. వేడి నీళ్ళే కాదు, వేడి డ్రింక్ ఏదైనా సరే, డ్రింక్ అది టీ కావచ్చు కాఫీ కావచ్చు. ఈ ప్రెషర్ అంటే వేడి కదండి. అవును, మానసిక వేడి. ప్రెషర్ అనేది మనలో ఉన్న ట్రెజర్ని బయటికి తేగలుగుతుంది. ఇది ఇది దీన్ని నేను ట్రెజర్గా చెప్తున్నా. మీరు అడగచ్చు, కశ్యప్ ఇక్కడ మనం ఏది పెడితే అదే బయటకు వస్తుంది కదా. డెఫినెట్గా ఏది పెడితే అదే బయటకు వస్తుంది. మన మీద మనకి చెయ్యగలం అన్న నమ్మకం ఉందా? ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్లో అదే నమ్మకం బయటకు వస్తుంది. మన మీద మనకు నమ్మకం లేదా? ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్లో అదే బయటకు వస్తుంది. కానీ ప్రెషర్ యొక్క గొప్పతనం ఏంటంటే మనలో ఉన్న క్వాలిటీస్ని మనకు తెలియకుండా బయటికి తీయగలుగుతుంది. ఈ హాట్ వాటర్ లాగా, మళ్ళీ చెప్తున్నా, ప్రెషర్ మనలో ఉన్న ట్రెజర్ని బయటికి తీయగలదు. ఫ్యాంటాస్టిక్ బ్రో. ఫస్ట్ ప్రెషర్ని హ్యాండిల్ చేయాలంటే ప్రెషర్ని పాజిటివ్గా తీసుకోక తప్పదండి. అవును, యువర్ గెట్. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ లేకపోతే అన్నం ఎట్లా ఉరుకుతుంది? ప్రెషర్ కుక్కర్ యొక్క యూనిక్నెస్ ఏంటి? ప్రెషర్తో రైస్ కుక్ అవుతుంది కదా. అవును, కానీ పైన విజిల్ ఉండాలండో. చాలామంది మనస్థితి విజిల్ లేని ప్రెషర్ కుక్కర్లు అయినాయి, అందుకే పేలిపోతున్నాయి. ఆ విజిల్ ఏంటంటే ఇందాక మనం చూపించామే, బిలీవింగ్ ఇన్ ఆర్ సెల్ఫ్ దట్ వీ కెన్ హ్యాండిల్ ఇట్. అర్థమవుతుందా? ప్రెషర్ చాలా గొప్పదండి. అలా అంతెందుకండి, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు? పొద్దున్నే లేవంగానే బాడీలో ప్రెషర్ లేకపోతే టాయిలెట్కు పోలేము. అవును, అదొక రోగం అండి, కాన్స్టిపేషన్. ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ప్రెషర్ ఉండాలి. ప్రెషర్ చాలా చాలా మంచిది, ఫిజికల్గా అయినా కానీ మెంటల్గా అయినా కానీ. సో ప్రెషర్ని హ్యాండిల్ చేయాలి. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నెంబర్ 1, ప్రెషర్ మీద పర్స్పెక్టివ్ ప్రొడక్టివ్గా ఉండాలి. ఎప్పుడు ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్స్ వచ్చినా, హే దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఎందుకంటే అందరు హ్యాండిల్ చేయలేరండి. మాళవిక గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? హ్యాండిల్ చేసి కాబట్టి మాట్లాడు. అర్థమవుతుందా? హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఎప్పుడైతే ఎవరు హ్యాండిల్ చేయలేరో మీరు హ్యాండిల్ చేయగలిగారా? మీరే హీరో, మీరే హీరోయిన్. చాలా తక్కువ మందికి ఆ ఎబిలిటీ ఉంటుందండి. అవును, ఆ ఎబిలిటీ రావాలి అంటే ఫస్ట్ ప్రెషర్కి పాజిటివ్ డెఫినేషన్ నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక నేను ఎగ్గులో చూపించినట్టు ఈ కింద పైన సపోర్ట్, ఫిజికల్గా కాదండి మెంటల్గా. ఆ సపోర్టే మీ మీద మీకున్న నమ్మకం. ఎస్, అర్థమవుతుందా? ఈ రెండు ఉన్నయ్యా ఎంత ప్రెషర్ అయినా హ్యాండిల్ చెయ్యొచ్చు. నంబర్ 1. నంబర్ 2, ప్రెషర్ని ఎవరైతే ఫస్ట్ ప్రొడక్టివ్గా తీసుకుంటారో వాళ్ళు హ్యాండిల్ చేయటానికి నెక్స్ట్ స్టెప్స్ వేస్తారు. ఎవరైతే తీసుకోరో ప్రెషర్ స్ట్రెస్గా కన్వర్ట్ అవుతుందండి. ఎస్,
అర్థమవుతుందా? స్ట్రెస్ డైరెక్ట్గా స్టార్ట్ అవ్వదండి. స్ట్రెస్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడయ్యా అంటే, ఓ అమ్మో ప్రెషర్, ఇంకా నా వల్ల ఏమవుతుంది, ఇంకా అంతే పడిపోతారు అంతే. ఆ ఒక్క మాట చాలండి సైకలాజికల్గా మనల్ని కిందకి దించేయడానికి. కిందకి దించేస్తుంది, నమ్మకం చాలా గొప్పది. పడిపోతాం, అక్కడతోనే స్టార్ట్ అయిపోతాం, పడిపోతాం ఆటోమేటిక్గా. వేరే ఎవడు వచ్చి సపోర్ట్ తీసుకొని చేసినప్పుడు చేయలేము, మనకి సెల్ఫ్ బిలీఫ్ చాలా ఇంపార్టెంట్. చాలా ఉండాలి. మాళవిక గారి దాంట్లో అది చాలా చాలా ఎక్కువ ఉండే. సరదా కాదండి, ఇంట్లో వ్యక్తి పోయాడు, భర్త పోయాడు, పక్కన బిజినెస్, బ్యాంకులో వాళ్ళు అడుగుతున్నారు, ఎంప్లాయీస్ అడుగుతున్నారు, ఇక ఛాన్స్ దొరికితే సోషల్ మీడియా గురించి చెప్పక్కర్లా, రైట్? ఏది పడితే అది రాస్తారు. ఇన్ని తట్టుకొని ఆమె భరించలేదండి, ఆమె భరించలేదు, ఎదురించింది. ఎస్, చాలా పెద్ద మాట అండి అది. ఆమె భరించి, అయ్యో ఈ ఎగ్ భరించలేదు, ఈ ఎగ్ ఇందాక దీని మీద బాటిల్ పెడితే భరించాల, యువర్ గెటింగ్ ఇట్ మేనేజ్ చేసింది. అసలు ఆ ఎగ్ మీదకి ప్రెషర్ పోలా, ఈ రెండు తీసేసుకున్నాయి. యువర్ గెటింగ్ మై పాయింట్? ఆ రెండు లేయర్స్ని బాగా హ్యాండిల్ చేశారు. ఆ రెండు లేయర్లలోనే ఉందండి మొత్తం. ఆ లేయర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం అంత తట్టుకొని నిలబడగలం. బట్ ఆ టెక్నిక్ కూడా తెలియాలి. యా, తెలియాలి. తెలియాలి అంటే రెండే అండి. ఫస్ట్, ప్రెషర్కి ప్రొడక్టివ్ డెఫినేషన్. ప్రెషర్ రాగానే పారిపోవద్దు, ప్రెషర్ చాలా మంచిది. నంబర్ వన్, ప్రెషర్ మన లోపలున్న ట్రెజర్ని తీయగలదు. నంబర్ వన్. నంబర్ టూ, నేను ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చెయ్యగలను అన్న నమ్మకం అండి. ఇది చాలా సింపుల్ లైన్, కానీ ఆ నమ్మకమే అన్నిటికీ దారితీస్తుంది. ఎస్, అదే సొల్యూషన్స్ని తేగలదు. చాలామంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాగానే మాకేదో అయిపోయిందని చెప్పేసి కోల్బడిపోయి ఉంటారు, లేదంటే లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారు, లేదా కెరీర్ మొత్తాన్ని నాశనం చేసేసుకొని ఏ తాగుడుకో అలవాటు అయిపోతారు. కొంతమంది అయితే లోన్లీనెస్కి అలవాటు పడిపోయి ఒక రూమ్లోనే ఉండిపోతారు, బయటికి రాలేరు. కొంతమంది 10 మందితో కలవలేరు, ఒక ఇన్సిడెంట్తోనే పడిపోయి ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఇది బెస్ట్ వీడియో అండి. అవునండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఎంబిఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో, వన్ ఆన్ సెషన్స్ అండ్ దాంతోపాటు అంటే అపాయింట్మెంట్ త్రూ మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే 1-to-1 సెషన్ కూడా వెళ్ళొచ్చు. అండ్ గ్రూప్ సెషన్స్ ఉంటాయి, అది కూడా స్కూల్స్, కాలేజెస్ వాటిల్లో. సో వాటికి సంబంధించినటువంటి అంటే మీకు ఏది కావాలనుకున్నా, స్టూడెంట్ కెరీర్ వైజ్ కానివ్వండి, లేదు అనంటే అపార్ట్మెంట్ కల్చర్లో ఎటువంటి సెషన్స్ ఏమన్నా కావాలి అనుకున్నా కూడా ఎంవీఎన్ కశ్యప్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే. అండ్ కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, మీ సేల్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, బ్రాండింగ్ కానివ్వండి, అటువంటి విషయాల్లో కూడా ఈ సెషన్స్ మీకు వెళ్ళిపోతాయి అనుకునేటువంటి వాళ్ళు ఆసక్తి కలిగి ఉన్నారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ దాంతోపాటు ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి ఖచ్చితంగా మీరు కనుక అంటే నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోగ్రామ్ సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ మీరు కశ్యప్ గారికి సంబంధించిన ఏ అప్డేట్ అడిగినా సరే సో అందులో నేను కొన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అది క్లాసుకి సంబంధించింది కానివ్వండి, లేదంటే కొన్ని వీడియోస్కి సంబంధించింది కానివ్వండి, ఖచ్చితంగా మీకు ఏదో రూపంలోనైనా సరే కొన్ని కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అనంటే త్రూ నాకు మెసేజ్ పెట్టైనా సరే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ముఖ్యంగా మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా సరే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాటి మీద కూడా మేము వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.